పిచ్చి వడ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు బజ్జి మిర్చి వాము నానబెట్టి రుబ్బిన శనగపప్పు శనగపిండి నూనె ఉప్పు చింతపండు గుజ్జు వేయించిన పల్లీలు కొత్తిమీర నిమ్మరసం వంట సోడా ఉల్లిపాయ ముక్కలు పంచదార కారం. మిర్చి వడ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టి అందులో నానబెట్టి రుబ్బిన శనగపప్పు పేస్ట్ వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత దానిలో కొద్దిగా చింతపండు గుజ్జు కొద్దిగా వాము కొంచెం పంచదార కారం ఉప్పు వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యిపై బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి. నూనె వేడెక్కే లోపుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి ఉప్పు వంట సోడా వేసి కొన్ని నీళ్లు పోసి బజ్జీల పిండి లాగా పలచగా కలుపుకోవాలి. ఇప్పుడు బజ్జీ మిర్చిని తయారు చేసుకున్న స్టఫింగ్ పెట్టి కలుపుకున్న బజ్జీ పిండిలో డిప్ చేసుకుని వేడెక్కే నూనె వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర నిమ్మరసం వేయించిన వేరుశెనగ పప్పు వేసి సలాడ్ ని రెడీ చేసుకోవాలి. అంతే, వేడి వేడి మిర్చి వడని సలాడ్ ని కలిపి సర్వ్ చేయండి. ఎంత రుచికరమైన మిర్చి వడ రెడీ.